పరిపాలన బాగానే ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారిది, కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు 50 వేలు కట్టుకొని ఇల్లు ఇచ్చాడండి. ఇల్లు ఇచ్చిన తర్వాత దాని గురించి అసలు ఒక అంశం కానీ ఆ చంద్రబాబు నాయుడు గారు మరి 50 వేలు వడ్డీ తెచ్చి కట్టుకున్నారే మరి ఏమైపోతారో అని ఆ అంశమే ఎత్తట్లేదండి ఆ ముఖ్యమంత్రి గారి కాడ. మరి మా బొడ్డు వాళ్ళ పని ఏమైంది, వాడు ఇప్పుడు వడ్డీ వాడు ఇంటికి వస్తే ఇత్తా సత్తండి వాడు వడిపోతారని ఇత్తా 5 రూపాయలు వడ్డీకి ఇచ్చాం 50 వేలు ఇంతవరకు గతిలేదు అయ్య గారు. మరి కొద్దిగా తెలియపరచండి, మీకన్నా పుణ్యం ఉంటుంది. ఆయనే కట్టించుకుంది 50 వేలు 20 1500 ఒక డీడి, నా 29 వేలు ఒక డీడి, డీడీలు కూడా ఉండేవి. ఇంతవరకు దాని గురించి అదా లేదు పదా లేదు. మా బొట్టలు ఏమైపోవాలా, 50 వేలు కట్టించుకున్నాడు ఒకళ్ళు కాదు చాలామంది కట్టారు దేశంలో. కనీసం దాని గురించి ఎంత ఎత్తనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కడిగి పోయాడా ఏమయ్యా, మరి వాళ్ళకి నేను ఇల్లు ఇస్తానని తీశాను 50 వేలు డబ్బులు కట్టాను మరి నువ్వు దాని గురించి ఏంటి అని అడుగుతున్నాడు. అది అడగట్లేదు అయ్యా, రాజధాని పోతుందో దాదాపు జోయల పట్టుకుంటున్నాడే కానీ ఇది అడగొచ్చుగా మా బొట్టు వెళ్ళి ఇవ్వాలి కదా, అది కూడా లేదు. మేము కాంట్రాక్ట్ బేసుకు చేసుకునేది ఇప్పటికీ 2 నెలలు 3 నెలల జీతాలు ఇది నగరపాలక సంస్థలో డ్రైనేజ్ వర్కర్లే మేము. పథకాలు బాగానే ఉన్నాయండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు కాకపోతే కొద్ది ఓపిక పట్టట్లేదు జనం. ఇప్పుడు ఒకటైతే ఎత్తాడు ఎందుకు ఇన్ని రావంటే రాలేవుగా, అది కాకపోతే ఏందంటే ఇది టైం చూడాలి. అది ఆయనే జనాన్ని అన్యాయం చేయట్లేదు, లేకపోతే జనాన్ని మోసం చేయట్లేదు, మంచి చేసేవాడిని ఉంచట్లేదు. ఈయన ఏం చేశాడు, 50 వేలు నేనే కట్టా, నేను నెలకు 10 వందలు వడ్డీ కట్టాలి ఇన్ని రోజులు పట్టిన మరి నా పరిస్థితి ఏంది, ఆమెశాన్ని తెచ్చాడా ముఖ్యమంత్రి గారికి ఇద్దేశం అవచ్చుగా. దేశంలో మీరు లెక్కేసుకొని 1000 మంది కట్టారు, ఏమయ్యా మరి వాళ్ళు ఇల్లు ఇస్తా ఉన్నావు మరి ఏందని అడిగాడా, లేదయ్యా. అది ఒకసారి మీరని తెలియపరచండి, మీ పుణ్యం ఉంటుంది చేతి ధర్మం పెడతాను. కొద్దిగా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు సారు, ఇంకా అభివృద్ధి చెందాలని ఆ రాజధాని తరలింపు ఆపవాలని చూస్తుంది. పథకాలు గుడ్గా ఉంది, బాగానే ఉంది. అమ్మ ఒడి పథకం బాగానే ఉంది, తాగడం తగ్గిందండి. జగన్ వచ్చిన తర్వాత మంచి పనులే చేస్తున్నాడు కానీ మరి జనం అందరు ఎవరు అనుకుంటున్నారు, మా దృష్టిలో బాగానే ఉంది, పథకాలు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ నెలలో కొంతమంది పెన్షన్లు ఆగిపోవడంలో కొంచెం తిట్టుకుంటున్నారు, నెక్స్ట్ నెలలో ఇస్తామంటున్నారు కాబట్టి కొంత ఇస్తే బాగుంటుంది. 100కి 100 పాయింట్లు సక్సెస్ అవుద్ది ఆయన, 5 ఏళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు ఉంటాడు ఆయన, 10 ఏళ్ళుగా ఆయన డోకాలేదు ఆయన, అన్నీ బాగున్నాయండి, బ్రహ్మాండంగా ఇస్తున్నాడండి పథకాలు మాత్రం. పేద జనాన్ని బలి ఆదుకుంటున్నాడు, చాలా 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 గొప్పగా చేస్తున్నాడు, అది చాలా గొప్ప. ఇంటికి వెళ్ళి ఇస్తాం అనేది ఇంకా మంచిది, ఇంటికి వెళ్ళి ఇస్తాం మాత్రం చాలా మంచి పని చేస్తున్నాడు ఆయన. భేదాభివృద్ధి రాలేరు, ముసలి వాళ్ళు రాలేరు, వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇస్తాం అంటే చాలా గొప్ప పని చేస్తున్నాడు. మరి ఎన్ని నెంబర్ 1 అండి, అసలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఏం చేస్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.